సామాన్య శకం 1492లో కొలంబస్ అమెరికాను కొనగొన్నాడని అది అంతవరకు ఎవరూ చూడని కొత్త ప్రపంచమని అక్కడ ఉన్న ఆటవికులను చూసి భారతీయులనుకొని కొలంబస్ పొరబడ్డాడని వీటినే వెస్టిండీస్ దీవులంటారని మన పాఠ్యపుస్తకాలు మనకు అందిస్తున్న అవాస్తవాలివి కానీ వాస్తవం ఏమిటంటే ఎన్నో శతాబ్దాలకు మునిపే ఆసియాకి చెందిన భారతీయ సంతతి అక్కడికి వలసపోయినట్టు అక్కడి వారు ఉన్నత నాగరిక జీవనం సాగించినట్టు నేటి పరిశోధనలు తెలియజేస్తున్నాయి అమెరికా దేశములోని మయ నాగరికత ఇందుకు తార్కాణం అది సామాన్య శకం మొదటి శతాబ్దంలో మధ్య అమెరికాలోని కేంద్ర ప్రాంతంలో గుటెమెలా అనే చోట వ్యాపించి ఉండేది వారు ఆనాటికి 20,000 సంవత్సరాల క్రితమే తమ పూర్వీకుల తూర్పు నుంచి అక్కడికి వలస వచ్చినట్టు విశ్వసించేవారు వీరిలో ముఖ్యమైన కేచీచమయ్య వర్గం ఎప్పుడూ భారత్ పట్ల సహృద్భావంతో ఉండేవారు ఎందుకంటే తమ పూర్వీకులలో ముఖ్యమైన నాలుగు భాగాలలో నాగా ట్రైబ్స్ ఒకరని నమ్ముతూ ఉండేవారు మయన్లకు భారతీయ నాగరికతకు అనేక పోలికలు సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి దాదాపు 125,000 చదరపు మైళ్ళ విస్తరించిన ఈ మయ నాగరికత మెక్సికోలోని యాక్టన్ ప్రాంతం నుంచి గుటెమెలా మరియు హాండ్రస్ రిపబ్లిక్ వరకు వ్యాపించి ఉన్నట్లు పరిశోధకులు అంచనా హలో మిత్రులారా ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇంతవరకు మీరు పరశరం టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి థాంక్స్ మయన్ ప్రజలు కళలలో శిల్ప నైపుణ్యం బొమ్మలతో రచించే రాత వంటి అనేక కళలలోనూ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలోనూ ఉన్నత స్థితిలో ఉండేవారు వారి కాలగణన అంటే క్యాలెండర్ చాలా పురోగతి చెంది నేటికి ఆధునికులకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వారి దేవాలయాలు వాటిలోని శిల్ప సౌందర్యం అనితర సాధ్యమైనవి ఇంతటి గొప్ప నాగరికత ఎందుకు కనుమరుగైందో ఇప్పటికీ పరిశోధకులకు అంతుపట్టడం లేదు కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత క్రిస్టియన్ బిషప్ డిగో డాలాండా ఇతరులు చేసిన నరమేధం వారు కాల్చివేసిన గ్రంథాలు పత్రాలు వారు విధ్వంసం చేసిన గుళ్ళు అనంతమైనవి గ్లిన్ డానియల్ రచించిన ఫస్ట్ సివిలైజేషన్ అనే పుస్తకంలో 15 సంవత్సరాలలో పాశ్చాత్య ప్రపంచం కనిపెట్టిన అమెరికాలో మూడు నాగరికతలు చాలా ఘోరంగా ధ్వంసం చేయబడ్డాయి అవి అజ్టెక్స్ ఆఫ్ మెక్సికో మయా ఆఫ్ యుకటన్ అండ్ గుటెమెలా ఇంక్ ఆఫ్ పెరు ఈ మూడు నాగరికతలు 1519 నుంచి 1533 మధ్యలో ఘోరంగా ధ్వంసం చేయబడ్డాయి సర్ విలియం జోన్స్ ఆనాటి బ్రిటిష్ ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసేవారు ఏసియాటిక్ రీసెర్చ్ అనే పుస్తకంలో 426వ పేజీలో ఇలా రాసుకున్నారు పెరూ దేశంలోని ఇంకా జాతి వారు కూడా రామును వలె సూర్యవంశీయులని భావిస్తారు వారి గొప్ప పండుగ రామసిత్వ ఆ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు కనుక దక్షిణ అమెరికాలోని ఈ ప్రాంతానికి రామాయణానికి సంబంధం ఉంది అని రాశారు ఎఫ్రెయిమ్ జార్జ్ స్క్వేర్ అనే ఆయన అమెరికాలో అమెరికా చార్జ్ డి అఫైర్స్ గా పనిచేసేవారు అతను 1849లో అంటే దాదాపు 170 సంవత్సరాల క్రితం పెరూ దేశంకు సంబంధించి ఓ పుస్తకం రాస్తూ భారతీయ జావా మెక్సికో దేశాలలోని దేవాలయాలను పోల్చుతూ సూక్ష్మంగా పరిశీలిస్తే బాహ్య అంతర్నిర్మాణాలలోను పెరూ మెక్సికోలోని దేవాలయాల నిర్మాణ శైలి హిందుస్థాన్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది అని రాశారు హిందూ అమెరికా పూజా విధానంలో అనేక పోలికలు కనిపిస్తాయి వీరి యుగ విధానం విశ్వం ఋతువుల గణన క్యాలెండర్ నిర్మాణంలో అనేక పోలికలున్నాయి నృత్యాలు దేవాలయాలలోని పూజా విధానంలో కూడా అనేక సారూప్యతలు కనిపిస్తాయి అమెరికన్ నాగరికత మీద ఆర్యుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది భారత వేద విజ్ఞానం పురాణాలు మహాభారతం అమెరికాను కురువర్షగా ప్రస్తావిస్తూ అక్కడ విరివిగా బంగారం వెండి లభించేవని చెబుతాయి భారతీయ ప్రాచీన ఖగోళ శాస్త్ర గ్రంథాలను పరిచేలిస్తే లాటిన్ అమెరికా దేశాలను పాతాళ దేశాలుగా పిలిచేవారు ఎందుకంటే ఇది సరిగ్గా భూగోళంలో మనకు కిందగా ఉంటుంది మైడు రచించిన సూర్య సిద్ధాంత గ్రంథములో ప్రపంచంలో ఎదురెదురుగా ఉండే నాలుగు మహానగరాల గురించి వివరిస్తూ అవి ఒకదానికి ఒకటి సమాన దూరంలో ఉంటాయని అవి తూర్పున యమకోటిపుర అంటే ఇండోనేషియా దక్షిణాన భారతదేశములోని లంక పశ్చిమాన యూరప్లో కేతు మహేశ్వరం అనబడే రోమ్ నగరం ఉత్తరాన సిద్ధపురం అనే కురువర్ష అంటే అమెరికా అని వివరిస్తారు భాస్కరాచార్యుడు కూడా ఈ నగరాలలోని సూర్యోదయ సూర్యాస్తమయాలను గురించి వివరించాడు లంకలో సూర్యుడు ఉదయిస్తే లంకకు తూర్పున ఉన్న ఇండోనేషియాలో మధ్యాహ్న సమయంగా ఉంటుందని సిద్ధపుర అంటే పాతాళ దేశమైన అమెరికాలో భూమికి దిగువన అది సాయంకాలమని రోమ్ నగరంలో అప్పుడు
సమయం అర్ధరాత్రి అయి ఉంటుందని వివరించాడు. అంతేకాకుండా దేవతలు అసురులు భూమికి చెరువవైపు ఎదురెదురుగా ఉంటారని సూర్య సిద్ధాంతం వర్ణించింది. సింధు నాగరికత ప్రాంతాలలో గురుగ్రహ సంచారంతో కాలగణన చేసే పద్ధతి ఉంటే మెక్సికోలోని మయా సంతతి ప్రజలు శుక్రగ్రహ సంచారంతో కాలగణన విధానం అవలంబిస్తారు. దీనినే మన పురాణాలు దేవతలకు గురువు బృహస్పతిని అసురుల గురువు శుక్రుడని వివేచన చేశారు. భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారం భారత కాలములో యమసభను నిర్మించింది యముడు, అలాగే రామాయణములో లంకా నగరాన్ని నిర్మించింది యముడే. ఆ తర్వాత మాయామతం అనే వాస్తు శాస్త్ర గ్రంథం చాలా ప్రసిద్ధిగాంచింది. దీనిని పరిశీలించిన తర్వాత ఈనాటి ప్రఖ్యాత వాస్తు శిల్పి శిల్పాచార్యుడు డాక్టర్ గణపతి స్థపతి అనే అధ్యయనాలు చేశారు. ఇందులో మైనాగరికతలోని నిర్మాణ శైలికి ప్రాచీన భారత నిర్మాణ శైలికి చాలా దగ్గర పోలికలు కనుగొన్నారు. భారతీయ భవన నిర్మాణ శైలి మధ్య అమెరికాలోని మైనాగరికత ప్రభావంతో వికసించిందని ఇతని అభిప్రాయం. పెరూ దేశంలోని మచూ పిచు అనే ఇంకాస్ జాతి కట్టడాలను సందర్శించి వాటి నిర్మాణ రీతులలోని వాస్తు శాస్త్ర ప్రమాణాలను కూడా గుర్తించారు. మెక్సికో దేశంలోని యుకటాన్ ద్వీపకల్పంలో చిచన్ ఇజ్జా అనే టెంపులను సందర్శించి వాటికి భారతీయ దేవాలయ నిర్మాణాల వాస్తు సాంప్రదాయానికి గల దగ్గర పోలికలను గుర్తించారు. అవి 8x8 చతురస్రాకారంలో 64 గళ్లతో ఉండటం, మాడ్యులర్ పద్ధతి, గోడలు, మందము, తలుపుల ఎత్తు, నిర్మాణము, స్తంభాల యొక్క అమరిక, వాటి పొడవు, వెడల్పు, ఎత్తు, నిర్మాణ శైలి ఇవన్నీ కూడా భారత వాస్తుశాస్త్ర రీతులను పోలిన విధంగా నిర్మింపబడి ఉన్నాయి. మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అందులోని ఒక ప్రాసాదం పేరు చిలం బలం. మయన్లు దానిని పవిత్ర ఖాళీ స్థలంగా భావించి పూజిస్తారు. సరిగ్గా ఇటువంటిదే దక్షిణ భారతదేశంలోని చిదంబరంలోని శివాలయంలో ఉంది. అక్కడ కూడా శివుణ్ణి లింగరూపంలో కాక శూన్యమూర్తిగా ఆరాధిస్తారు. మయన్ సమాజంలోని శిల్పద్వారాలు శిల్పకళలలోని భారతీయ పోలికలను గుర్తించిన స్థపతి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు ప్రాంతాలలోని మతాచారాలలో ఉపయోగించే పదజాలాల పోలికను ఆయన గుర్తించారు. భారతీయ సమాజంలో భావిస్తున్నట్టుగానే మై సంస్కృతిలో కూడా చచల అంటే యోగిక్ చక్ర అని, కుల్తాన్ లిల్ని అంటే కుందలిని అని, చిలంబరం అంటే చిదంబరం అని, యోఖ అంటే యోగా అని అర్థాలుగా అభిప్రాయపడుతున్నారు స్థపతి. ఇక్కడ ప్రాచీన భారతీయులు ఆనాడు అక్కడికి వెళ్లడం, నివాసం ఏర్పరచుకోవడం ఎలా సాధ్యమైంది? చైనా ఆగ్నేయాసియాలతో వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న ఆనాటి భారతీయులకి, నౌకా నిర్మాణ సముద్రయాన నిపుణులైన భారతీయులకు పసిఫిక్ సముద్రం ద్వారా పెరూ, మెక్సికో వంటి పాతాళ దేశాలకు చేరడం అంత కఠినమైన విషయం కాదు కదా. ఇది కొలంబస్ కన్నా 2000 సంవత్సరాల ముందు నాటి సంగతి. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్.